ఈరోజు బనీ వంటిల్లో కరేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లల లంచ్ బాక్సుల్లో కూడా ఈజీగా మనం ప్రిపేర్ చేయొచ్చు. ముందుగా కరివేపాకు, ఒక కప్పు కరివేపాకు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఆరబెట్టేసుకుని ఇలా తీసుకోండి. ఒక కప్పు ఉడికించిన అన్నాన్ని ఇలా తీసుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు, ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని, ఇట్లా పచ్చిమిరపకాయలను కూడా చీలికలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్, 5-6 స్పూన్లు ఆయిల్, కొద్దిగా పల్లీలు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా జీడిపప్పు తీసుకోండి 4-5 ముక్కలు. అల్లం ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి 1/2 టేబుల్ స్పూను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసేసుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం పచ్చిశనగపప్పు తీసుకున్నాం కదా, ఆ పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసి 1 నిమిషం వేయించాలి. శనగపప్పు మినప్పప్పు కొద్దిగా వేగాక ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా వేగాక మనము 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర తీసుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ ధనియాలు ఇవి కూడా వేగిపోయాక ఈ కరివేపాకు వేసి వీటిని కూడా బాగా వేయించుకోవాలి. చూసారు కదా, కరివేపాకు కూడా మనకి బాగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారాక దీన్ని పౌడర్గా మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. మనం మెత్తని పౌడర్గా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్లో 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు వేసేసుకోండి. కొద్దిగా వేగాక అల్లం ముక్కలు వేసేసుకోండి. అదేవిధంగా అన్న ముక్కలు కొద్దిగా వేగాక పల్లీలు వేసేసుకోండి. పల్లీలు కొద్దిగా వేగాక జీడిపప్పు, ఈ కరివేపాకు కొద్దిగా వేసేసుకోండి. ఇప్పుడు చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, మీ స్పైస్ని బట్టి ఎంత తింటే అంత పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు దాంట్లో పౌడర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి, మళ్ళీ కారం ఎక్కువైపోతుంది. అలాగే ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుని వేగం ఇవ్వాలి. ఇప్పుడు దీనిలో మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి.
ఇప్పుడు మనకి ఉల్లిపాయ కూడా వేగింది కదా, ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ అంతా కూడా వేసేసుకోవాలి. ఈ పొడి కూడా 1 నిమిషం వేగాక మనం ఉడికించుకున్న అన్నాన్ని దీనిలో వేసేసుకుని కలిపేసుకోవాలి. ఈ రైస్తో పాటు ఇంకొక 2 నిమిషాలు వేయించేసుకుంటే మనకి ఈ కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది. చూసారు కదా మనకి ఇప్పుడు ఈ రైస్ కూడా 2 నిమిషాలు వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీరు ఒక్కసారి ఉప్పు చూసుకుని ఏమైనా కొంచెం పట్టేట్టు అయితే ఉప్పు వేసేసేసుకోండి. ఇప్పుడు మనకి ఈజీ ఇంత ఈజీగా కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. మీరు లంచ్ బాక్సుల్లోకి ఇది సింపుల్గా తయారు చేసి పిల్లలకి ఇచ్చినా కూడా కరివేపాకు చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.